హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ సాటర్డే అయిపోయింది సండే అయిపోయింది మళ్ళీ మండే వచ్చేసింది జనవరి ఫోర్త్ ఈరోజు ఓకే సో కాలం ఎవరి కోసం ఆగదు దాని ప్రయత్నం దాని గమనం దాండే మనమే కాలం వెంట పరిగెడుతూ ఉండాలి మారుతూనే ఉంటాయి టైం మారుతూ ఉంటుంది డే మారుతూ ఉంటుంది వీక్స్ మారుతూ ఉంటాయి ఇయర్స్ మారుతూ ఉంటాయి ఇయర్ అండ్ ఇయర్ లైఫ్ ఎండ్ అయిపోతుంది బట్ మన ఫ్రెండ్షిప్ మాత్రం అసలు ఎండ్ కాదు ఎస్ మామస్ ఎన్ మామస్ తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము ఇక మొన్ననే చక్కగా థర్టీ ఫస్ట్ డిసెంబర్ మనం బాగా ఎంజాయ్ చేసాము మరి మావా నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి అంటే నెక్స్ట్ సంక్రాంతి లేదు సంక్రాంతి ఎప్పుడు వస్తుందా సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని అన్నీ రెడీ అయిపోతున్నాయి అందరు కూడా ఇప్పుడు అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ వీక్లో శాలరీస్ వచ్చేస్తాయి అన్నీ పంట వంటలకు దానికి దీనికి బట్టలకు కావాల్సినటువంటివి ఈ టైంలో మనం ఎవరినైనా డబ్బులు అడిగినా ఎవరు తెలుసా ఇది ఇది ఎప్పుడైనా అడగండి కానీ జనవరి ఫస్ట్ వీక్లో డబ్బులు అడిగితే సారీ అండి సంక్రాంతికి బిజీ అలా ఉంటుందన్నమాట ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఇక సంక్రాంతి ఎప్పుడు వస్తుందా ఆ సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూడడం ఇదే మనిషి జీవితం ఎదురు చూడడమే ఒక జీవితం తల్ల రవీందర్ మామ గుడ్ మార్నింగ్ మామ మహేష్ అవర్ యూ అని మెసేజ్ చేశారు మామ ఐఎమ్ డూయింగ్ గుడ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్లీ మెసేజ్ మామ రియలీ అప్రిషియేట్ యా ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా అక్క పిట్స్బర్గ్లో ఉన్నటువంటి పద్మక్కకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము పద్మక్క ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు మూడు సంవత్సరం కాదు ఆల్మోస్ట్ నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు పరిచయం వేరే రేడియోలో మనము చేస్తున్నప్పుడు పరిచయం అప్పటి నుండి ఇప్పటివరకు అదే ప్రేమ అదే ప్రేమ కనబడుతూ ఉంటుంది అప్పుడు ఒకప్పుడు కరెక్ట్గా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎలా మాట్లాడిందో ఇప్పుడు అలానే మాట్లాడుతుంది అనమాట సో ప్రతి సంవత్సరం విషయస్ చెప్తాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా మాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంటుంది పద్మక్క బర్త్డే ఎప్పుడు వస్తుందా ఎప్పుడొస్తుందా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట రానే వచ్చేసింది సో పద్మక్కకి మన తెలుగు ఎనర్ఐ రేడియో తరపు నుండి అలాగే యాజమాన్యం తరపు నుండి టెక్నికల్ టీమ్ అందరి తరపు నుండి అలాగే తొంభై మూడు దేశాల్లో ఉన్నటువంటి మన ప్రవాసాంధ్రులందరి తరపు నుండి పద్మకకి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాము నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మానసిక ప్రశాంతతతో పిల్లలు బావగారు మాలా ఫ్యామిలీలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ పద్మక అందుకోండి ఈ అభినందన మందార మకరందమాల హ్యాపీ బర్త్డే అలాగే ఇక నా మరో మిత్రుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు అనమాట అలాగే శివాని ఐతా మేడం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే జంగిరెడ్డి ఫోక్ సింగర్ సో జంగిరెడ్డి మామకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జంగిరెడ్డి అన్న చాలా అంటే చాలా బాగా పాటలు పాడతాడు నిజంగా కూడా మేమిద్దరం కూడా చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళం అనమాట ఓకే సో జంగిరెడ్డి అన్నకు కూడా మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము బోల్డన్ని కబుర్లు అలాగే ఈరోజు కాసింత లేట్ అయిపోయింది కాసింత ఏంట్రా రోజు లేట్ అవుతుంది ఏదో కాసింత అన్నట్టుగా మాట్లాడుతున్నాం ఏంటి అని చెప్పేసి కదా యా ఓకే ఇక మనం చక్కగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ తెలియజేసాం ఇంకా ఎవరైనా ఉన్నాయండి పుట్టినరోజు ఉంటే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఒక్క మెసేజ్ చేయండి మావా ఈరోజు మనోళ్ళది పుట్టినరోజు లేకుంటే సర్ప్రైజ్ కాల్ ఒకటి చేయండి అని చెప్పేసి అన్నాం డెఫినెట్గా జంగిరెడ్డి అన్నకి మనము సర్ప్రైజ్గా కాల్ చేసి విసిట్ చేద్దాం ఎంతో ఒక పాట కూడా పాడిద్దాం వీలుంటే కదా ఎస్ ఆ ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమాలు వింటున్నారు ఆయన మనతో మాట్లాడడానికి ఇద్దరు ఆత్మీయులు రెడీగా ఉన్నట్టున్నారు ముందుగా ఏ ఫైర్ అనురాధ హాయ్ అనురాధ హలో అనురా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అనురాధ ఎలా ఉన్నావు బాగున్నావా

మీ అన్నయ్యకి ఏం చేసి పెట్టావు బర్త్డే సందర్భంగా స్వీట్ సార్ సీటా స్వీట్ స్వీట్ ఆ స్వీటా సేమియా స్వీట్ చేశాను సార్ మొన్న న్యూ ఇయర్ రోజు డబుల్ కమిట చేసి ఇంటి మీ మాలింగ డబుల్ కమిట చేసి మళ్ళీ సేమియా చేసిన మీరు హ్మ్ తినడా ఆ తినడు సార్ ఎందు తినడు అంతేనా వెరీ గుడ్ మాకు చాలా ఫేవరెట్ చెల్లెమ్మ నాకు అన్ని చేసి పెడుతుంది అంటాడా ఆ అవును సార్ నేను అంటే నేనే చేశాను అన్న వాటి రోజు స్వీటు మంచిగా ఏంది చిన్న అన్నాడు ఓకే నేను చిన్న అని పిలుస్తాడు అవును సార్ వెరీ నైస్ మరి మీ అన్నయ్య కోసం ఏం సాంగ్ డెడికేట్ వచ్చేద్దాం ఈ రోజు ఆ మీ ఇష్టం సార్ బర్త్ డే సాంగ్ వేసినా ఓకే అల్లరి ఫ్రీడ్ మూవీ నుండి ఆహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు సాంగ్ వీలైతే ఆ సాంగ్ వేయండి సార్ తప్పకుండా మీ అన్నయ్యకి పెళ్ళింది కాలేదు సార్ మరి నేను నేను మా అన్న ఇద్దరం ఉన్నాం ఓకే అల్లరి ప్రియుడు కదా ఆ అవును సార్ అల్లరి ప్రియుడు నుండి ఆహో ఒక మనసు కొనేదే పుట్టిన రోజు అనే సాంగ్ ఉంటా సార్ ఓకే అహో అంటే ఏంటో తెలుసా నీకు అహో అంటే ఏలే ఫాల సార్ ఆ అహో అన్నది కదా అహో అంటే ఏంటో తెలుసా అమ్మో అంటే అంటే ఏదైనా సర్ప్రైజ్ గా చూస్తే అమ్మో అంటం సార్ మరి అమ్మో అని రాయొచ్చు కదా అమ్మో ఒక మనసు కునేడే అట్లా అనవచ్చు కదా అమ్మో అంటే సూట్ అవ్వదని ఒక మనసు కునేడే పుట్టిన రోజు ఇట్లా అంటే బాగుంటదని ఆహో పెట్టింది సార్ పెళ్లి సంబంధాలు చూస్తున్నా మీ అన్నయ్యకి చూస్తున్నా సార్ ఎట్లుండాలట అమ్మాయి అమ్మాయి మంచి అమ్మాయి అయితే చాలు సార్ అంటే మంచి అమ్మాయి అంటే ఉద్దేశం లేలా అంటే మంచి మనసుంటే ఉంటే చాలానే మనకి ఎలా తెలుస్తుంది అమ్మాయికి మంచి మనసు ఉందని అంటే తెలుసుకోవాలి సార్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవాలి అంతే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళ అంటే వాళ్ళకి తెలియకుండా తెలుసుకోవాలి అంతేనా తెలియకుండా అంటే కాదు ఆటోమేటిక్ అర్థమైపోతుంది మంచి ఫ్యామిలీని చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది అంతేనా అంటే సార్ వండర్ఫుల్ వెరీ నైస్ బాగుంది ఈ మధ్య మన రీసెంట్గా కూడా మా ఫ్రెండ్కి ఎవరికో పెళ్లి సంబంధం కోసం అని చెప్పేసి ట్రై చేస్తున్నాం ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఏది నచ్చట్లేదు నాలుగు సంబంధాలు చూస్తే నాలుగు సంబంధాలు కూడా అమ్మాయికి ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేనట ఇప్పుడు లేడు అని చెప్తున్నారు తెలుసా నలుగురికి నలుగురికి నలుగురు కూడా అక్కడ నుండి వచ్చింది అమ్మాయికి ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేయండి ఇప్పుడు లేరు అని డైరెక్ట్ చెప్పేస్తున్నారు షాక్ నాలుగు సంబంధాలు చూస్తే నాలుగు సంబంధాలు కూడా అట్లే అమ్మాయి మాత్రం చాలా మంచిదండి ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండే ఇప్పుడు లేడు అని చెప్పేసి ముందే వాళ్ళు చెప్పేసుకుంటున్నారనమాట ఎవరు ఆగుతున్నారండి ఎవరు ఆగట్లేదు అందరూ అమ్మాయిలు అలా ఉండాలి సార్ అంటే చాలా మంది ఉండొచ్చు అనుకుంటున్నా బట్ అందరు అలా ఉండరు కదా యా అందరు ఉండరు బట్ వా పాపం వాడి బ్యాడ్ లెక్క ఏంటంటే నలుగురు చూస్తే నలుగురికి ఆ విధంగా అయిపోయిందన్నమాట యా ఎనివే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి సంతోషం వాళ్ళది మొత్తం మీ మీ అన్నయ్య ఒక మంచి అమ్మాయి కావాలని చెప్పేసి అన్నారు కదా గా దొరకాలి ఫస్ట్ నుండి నువ్వు వేసుకుంటావా మీ ఆయన పెళ్ళి చేస్తారా యా సారీ సార్ చూస్తున్నారు పెళ్ళి మంచిగా పెళ్లి ఖర్చు కూడా తక్కువ అవుతుంది అయ్యో atl కాదు అంటే ఇద్దర్ ఒకేసారి చేద్దామని మాట వస్తుంది బట్ ఎట్లా తెలియదు ఓకే ఇంకా common అన్నవాళ్ళు ఎలా దేశీసి తీసుకుంటే మనం మనికంటన అడుగుదామో ఇద్దరి అప్పుడు అన్న పెళ్లి చెల్లె పెళ్లి ఒకేసారి జరిగితే అడ్వాంటేజెస్ ఏంటి calculందాం మామా హాయ్ మామా మహి మామా ఎలా ఉన్నారు మావా గుడ్ ఈవినింగ్ మామా సూపర్ మామా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మామా ఇప్పుడు హ్యాపీ న్యూయర్ మామా హ్యాపీ న్యూయర్ టు యు మామా హలో మైథిలి గారు మైథిలి గారు కూడా వచ్చినట్టున్నారు వెరీ గుడ్ ఈవనింగ్ అండి ఏమైపోయారండి మీరు సార్ బిందెలు నెత్తిని పెట్టేసేసి ఎన్ని రోజులైన మోసుకొని ఉండాలి అయ్యో ఇంకలేదా మీరు ఓ దేవుడా ఓకే ఇప్పుడు అన్నపల్లి చెల్లెపల్లి ఒకేసారి చేస్తే అడ్వాంటేజెస్ చెప్పండి కొని

మీ గురించి కాదమ్మా బయట కూడా ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు అన్నలు ఒకేసారి పెళ్లి చేసుకుంటారు ఇద్దరు చెల్లెలు కూడా అక్కా చెల్లెలు కూడా ఇద్దరు ఒకేసారి చేసేస్తారు అన్నమాట సో అట్లా అడ్వాంటేజ్ ఏంటి పంతులు ఒక్కరే ఉంటారు బంధువులు కూడా సేమ్ మందే వస్తారు వచ్చిన వాళ్ళకే వస్తారు అలాగే ఫంక్షన్ డబుల్ ఫంక్షన్ ఒక నిమిషం బంధువులకి మంచిది సార్ బంధువులకి మంచిది ఎందుకు

అంటే వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు ఇద్దరు బ్రదర్స్ మ్యారేజ్ ఒకటేసారి జరుగుతుంది అనుకోండి వేరే వేరే వాళ్ళతోటి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఎంత ఖర్చు అవుతుందో అందులో సెరసగా పెట్టేసుకుందాం అంటారు అంతే కదా అవునవును ఎంత ఖర్చు ఉన్నా కానీ అందులో సగం సగం పెట్టేసుకుందాం అని చెప్పేసి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి నిజంగా మళ్ళీ బరాత్ కూడా ఒకేసారి తీయచ్చు ఫస్ట్ వాళ్ళ కారు తర్వాత వీళ్ళ కారు ఉంటుంది భరాత్ ఒక డాన్స్ ఒకటే ఉంటుంది మేళాల ఖర్చు తగ్గు తక్కువ అవుద్ది తల్లిదండ్రులకు కూడా ఆనందం రెండు ఇద్దరు పెళ్ళి ఎట్టే టైము చేసామని చెప్పేసి మైథిలి గారు మీరు ఏం చెప్పట్లేదు అడ్వాంటేజ్ చేసుకుని చెప్పండి ఇంకా బరాత్ ఒకేసారి తీయచ్చు పెళ్లి ఖర్చు తక్కువ అయిపోద్ది ఫంక్షన్ హాల్ రెండు రెండు చూడాల్సిన అవసరం లేదు ఒకేసారి అయిపోతుంది అయ్యగారు కూడా ఒకటే ఉంటాడు డెకరేషన్ అంతా ఒకేసారి ఉంటుంది మంచిగా ఒకేసారి అక్షంతలు తీసుకొని కొన్ని అక్షంతలు వాళ్ళ మీద కొన్ని అక్షంతలు వీళ్ళ మీద వేయచ్చు రెండు సార్లు అక్షంతలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు అక్షంతలు కూడా ఎక్కువ ఖర్చు కావు ఎక్కువ ఖర్చు కావు ఇంకా ఇంతేనా అడ్వర్టైజ్ మీరు చెప్పేది అంటే బంధువులు పిలుపులకు కూడా ఒక్కసారి వెళ్తే రెండు పెళ్లిళ్ళు అయిపోతాయి పిలుపులకు కూడా ఒకసారి

మందా కాదు గోరు టీచర్ అది గవర్నమెంట్ టీచర్ కావడం గోలు అది ఇయర్ లో కంపల్సరీ అని స్ఫూర్తిగా అనుకుంటాను మా ఐదు కంపల్సరీగా ఐదు అనురాధక అనురాధ మీరు కొంచెం కష్టపడి మీరు ప్రయత్నిస్తే పెద్ద సమస్య ఏం కాదు గవర్నమెంట్ జాబు కొట్టడం సార్ నేను అదే బీజీ ట్రైనింగ్ అయిపోయిందంటే అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఇంతవరకు పర్లేదు సార్ దిస్ ఇస్ ఫస్ట్ టైం ఈఎల్ పడుతుంది కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు తొందరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని చాలా హ్యాపీగా ఉంది వీలైనంత వరకు కష్టపడతాను సార్ కాంపిటీషన్ అయితే హెవీగానే ఉంది నా ప్రయత్నం అయితే స్కూల్ అసిస్టెంట్ కావడం బట్ నా గోల్ కూడా అదే రీచ్ అవుతానని నాకు నమ్మకం ఉంది అవుతారు సమస్య లేదు మైథిలి గారు చెప్తున్నారు మొన్న రీసెంట్ గా మా ఇంటి పక్కన ఒక అమ్మాయి మా ఇంటి పక్కన ఒక అమ్మాయి బయలుదేరుతూ ఉంది రోజుల తర్వాత హాయ్ మేడం ఎలా ఉన్నారు అని అడిగాను అంటే బాగున్నారండి మహేష్ గారు అంది ఓకే ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు అని చెప్పేసి అంటే బెడ్ చేస్తున్నా అన్నదనమాట బెడ్డా అంటే ఎంతగా అంటే ఎట్లా అంటే సింగిల్ బెడ్డా లేకుంటే డబుల్ బెడ్డా ఏం చేస్తున్నారు మేడం అంటే ఏమండి బెడ్ అంటే బిఈడి అండి అని చెప్పి నాకు భయం బెడ్ అనగానే అయితే ఇంకా నయం ఈ ఈమె డెడ్ వేయట్లేదు అనుకున్న తెలుసా డెడ్ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కదా

ఇప్పుడు డిప్లొమా ఎడ్యుకేషన్ కూడా డెడ్ కదా అంటారా డైట్ అని కాకుండా డిఈడి ఉంటుంది కదా దాన్ని ఏమంటారు బిఈడి బెడ్ అవుతుంది కదా మరి డిఈడి ఏమంటారు ఓకే మైథిలి గారు చెప్పండి సార్ మరి ఇంకా ఓన్లీ టెన్ డేస్ టైం ఉంది టెన్ డేస్ లో ఏమేం చేస్తున్నారు ఏంటి ఇంట్లో ఇంట్లో ఇంకేమో సార్ అరిసెలు మురుకులు మొదట మనుగులు అరిసెలు ఏంటవి 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 మనుగు పూలు అరిసెలు మనుగు పూలు అంటే ఏంటమ్మా మురుకులు ఆ మురుకులా దాన్ని మనుగు పూలు అంటారా

ఎన్ని రోజులైంది చుట్టలు దాకా వచ్చేటప్పుడు అగ్గిపెట్టే కూడా తీసుకోవాలి అగ్గిపెట్ట ఎన్ని రోజులు అయింది అనుకుంటాడు కావాలి అవునా చుట్టలు అంటారా మాది చుట్టాలు అంటే ఇవే పొగాకే ఇక సంపుడు చంపుతారు మా వాళ్ళు

మీరు మావి పెట్టేసేసి పెట్టేసేస్తే అన్నారు పెట్టేసి మావి అవును 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 ఇక దింపేండి నీకు వేరేది ప్లాన్ చేస్తున్నాం అలా సరేనా జనవరి ఫస్ట్ రోజు ఆ విధంగా చేసేస్తారు ఇక జనవరి ఫస్ట్ రోజు మీకు గుర్తుండాలని చెప్పేసి ఆ విధంగా చేశాను నేను అలాగే మణికట్ట మరి మీ దగ్గర మీ ఊళ్ళో ఏమేం చేసుకుంటారు ఏంటి ఆ రెసల చేస్తారు చక్రాలు చక్రాలు బూరెలు కూడా చేస్తారు బూరెలు ఓకే బూరెలు అరసెలు చక్రాలు అంతేనా సైడ్ ఏం చేస్తారమ్మా సార్ బెల్లం బూరెలు మురుకులు కూడా చేస్తారు సార్ బెల్లం బూరెలు మురుకులు ఇంకా మిర్చిలా

మనిషికి జీవితంలో మనిషి జీవితంలో మూడు కాయలు చాలా ప్రధానమైనటువంటి కాయలండి కాదమ్మా మనిషి జీవితంలో మూడు కాయలు ఉంటాయి ఒకటి తలకాయ రెండు గుండకాయ మూడవది గజకాయలు బాగుంది అండ్ సో మరి మీ అన్నగారికి ఒక పాట అడిగావు ఆ పాట డెడికేట్ చేస్తున్నాను మైథిల్ గారు చెప్పండి సార్ ఏముండారమ్మా ఇంట్లో ఏముండారమ్మా ఇంట్లో ఈరోజు సార్కి చెప్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు అయ్యో ఎందుకు ఆశ్చర్యపోవడం చెప్తే ఫోన్ చేస్తున్నాను చేపల పులుసు నిజంగా చేపల పులుసేనా ఏది మీరు పక్క జరగండి నేను కిచెన్లోకి వస్తాను చేపల పులుసు చేపల ఫ్రై అదే నేను ఒక్కసారి కిచెన్ లోకి అండి నన్ను వెళ్ళి చూడండి కిచెన్ ఏంది ఎట్లా ఎట్లా పెట్టుకున్నారు ఏంది వీళ్ళు కిచెను పెద్దగా ఉంది కిచెన్ కానీ ఎక్కడ వస్తువులు అన్ని పడేసిండ్రు చేపల స్మెల్ ఏమి రావట్లేదే అయ్యో మీరు డైనింగ్ టేబుల్ మీద పెట్టిన ఇవన్నీ పని లేదు సార్

రోజు చేస్తున్నారు సార్ యా ఎలా ఉన్నారు సుగ్నే గారు ఎలా ఉన్నారు వాళ్ళ హస్బెండ్ ఎలా ఉన్నారు బాగున్నారు సార్ అవునా మీకు ఎంత మంది పిల్లలు మైతిలి గారు నాకు ముగ్గురు ఒక పాప ఇద్దరు బాబులు ఒక పాప ఇద్దరు బాబులు మ్యారేజ్ అయిపోయింది ఒక బాబు మనవాడు అవునా ఇద్దరు అబ్బాయిలు ఏం చదువుతున్నారు పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు ఓకే చిన్న బాబు సినీ ఫీల్డ్ ఒక మూవీలో యాక్ట్ చేశాడు విలన్ గా విలన్ గా అవునా అవును సార్ ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు నాతో ఎప్పుడన్నా మాట్లాడించండి నాతోటి ఎప్పుడైనా చిన్నాయుడి కంటికిలో ముగ్గురు విలన్ లో ఒక విలన్ గా ఉన్నాడు సార్ అండర్ఫుల్ అంటే మీ అబ్బాయి విలన్ గా చెప్తుంటే మేము మీకు ఏం విలన్ గా చేసి హీరో అవ్వాలని వాడి కోరిక విలన్గా చేసి హీరో అవ్వాలని కోరిక యా పక్కన అల్లా ప్రార్థన కూడా వస్తుంది అది నిజం కావాలని చెప్పేసి కోరుకుందాం థ్యాంక్ యూ అంటమ్మ నాకు సాంగ్ పే చేయమ్మా ఏం సాంగ్ కావాలమ్మా రాజా మూవీలంటే కొల్లవింత తల్లిగా మే సూర్యోదయం సాంగ్ ఉంది అమ్మ డెఫినెట్ గా మనం ప్లే చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మణికఠ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మైథిలి గారు చాలా మంచిగా మాట్లాడారు రోజు అండ్ అరుణ గారు మీ మీ బ్రదర్ కి మహేందర్ రెడ్డికి మరొకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాబాయ్ అండ్ టేక్ కేర్ వెల్ మామీ విన్నారు కదా ఎంత చక్కగా మాట్లాడారో ఇప్పటివరకు అలాగే మరొక ఆత్మీయులు మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు చిరంజీవి రెడ్డి మామా చిరంజీవి మామా నమస్తే గారు నమస్తే చదివిన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఒకటి మీకు కూడా మీకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఓకే అండి ఒకసారి సంవత్సరం చెప్పండి మామ మీరు రెండు వేల ఇరవై ఒకటి సూపర్ ఇరవై ఇరవ ఇరవై ఒక ఇరవై ఇరవై ఒకటి అనుకుంట రెండు వేల ఇరవై ఒకటి అన్నారు అక్కడ అక్కడ కొట్టారు యా ఒక నిమిషం ఉండండి జనాలు ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళకి తగినట్టు వాళ్ళు మార్చేసుకుంటున్నారు అని మార్చేసుకుంటున్నారు కరెక్ట్ కరెక్ట్ బట్ ఏదైనా ఫుల్ గానే ఉంటుంది మనది ఫుల్ గానే ఓకేనండి ఓకే అది చాలు మనకి ఏదైనా మనది చాలా పెద్ద మనసు మా విశాలమైనటువంటి హృదయం పెద్ద మనసు రెండు వేల ఇరవై ఒకటి అనే చెప్తాము ఇరవై ఒకటి అని చెప్పేసి చెప్పమనుకో అట్లా ఉండండి ఒక నిమిషం ఎవరు వచ్చారు హలో హలో నమస్తే అండి ఎక్కడుండి మాట్లాడుతున్నారమ్మాబాద్ హైదరాబాద్ సుష్మ గారు మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుందండి

మాకు మా ఫ్రెండ్ ఒక ఆయన ఒకసారి వినికించే చూశాను కార్లే కూడా అండ్ పెట్టారు ఆ ఫ్రెండ్ అడిగాను వెరీ నైస్ అండి సో నైస్ ఆఫ్ యూ సుష్మ గారు చాలా బాగుంది ఇది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి వరల్డ్ వైడ్ గారు టెలికాస్ట్ అవుతుంటుంది రేడియో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పాటలన్నీ కూడా వస్తున్నాము సానా కాల్నిష్ మీ మీరు పాడతారా సంగీతం నేర్చుకున్నారమ్మా మామూలుగా సాంగ్స్ పాడుతూ నాకు ఇష్టం అండి ఉంటారా అవును ఎప్పుడన్నా మీ సాఫ్ట్వేర్ కంపెనీలో పాడారాష్ అండి బానే ఉందా పేరు

చాలా మంది అంటారు బాబు నాలుగు రాళ్ళు ఎర్కేసుకోవాలని చెప్పేసారు ఎప్పుడు ముందే ఏసుకుంటారండి ఎర్కేసుకుంటే ఎర్కే ఎర్కే జలే పోతునే అది పోతునే అర్థం కాదు లేదు అంటే ఎవరు నన్ను అవునా మీరు ఎప్పుడు కొట్టారా కొట్టారేవర్ నేనా లేదు నన్నే కొట్టాలని చూస్తారు మిమ్మల్ని ఎవరండి కొట్టేవాళ్ళు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఎవరు కొడతారండి మీ నాన్నగారు మీ మమ్మీ ఎప్పుడైనా కొట్టేదా ఆ కొడతాను సార్ చిన్నప్పుడు కొట్టావండి ఇప్పుడు ఎవరు కొట్టలేదు సార్ నేను ఎవరు కొట్టరా పోనీ మీరు మీ పిల్లల్ని కొడుతుంటారా సేవలేవరు సే మీకు పెళ్లి కాలేదా నో మా మమ్మీ దగ్గరికి వచ్చాను సార్ టెక్నిక్ కాలేదు ఇంకా అయ్యో పెళ్లి కాలేదా ఎందుకు ఇంత లేట్ చేశారు

చిరంజీవి గారు సార్ చిరంజీవి ఆ అది కాదండి ఒకరి చిరంజీవి మా ఈ వాయిస్ ఏంది ఏ కన్ఫ్యూజ్ నాకు కృష్ణ గారు మీరు ఏమనుకోకండి ఫస్ట్ టైం కదా మీరు వచ్చారు ఆయన అలాగే చెప్తారంటారు సరే మీరు పాడండి అమ్మా మీరు పాట పాడండి ఇక రెడీ వన్ టూ త్రీ గో వినవే నా

నిజంగా చెప్పండి కొద్ది గుర్తు వటేసారు కదా మీరు ఏవండి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అసలు ఏమనుకుంటున్నారండి మీరు అయ్యయ్యో నేను సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ వాళ్ళ వాళ్ళ ప్రొనన్సియేషన్ వేరు ఐ యామ్ ఐ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ అండి సాఫ్ట్‌వేర్ గారు ఎవరేండి అవరా రెగ్యులర్ కారేనా నాకు తెలియదు రెగ్యులరేండి నల్లడి గారు నల్లడి గారా ఆ అక్కడ అంటే పర్వాలేదు అక్కడ అయితే మోసం చేసేది ఈరాజు మళ్ళీ గారు మీకు నిజంగానే చెప్పండి అస్సలు నేను అసలు గుర్తు గుర్తుపట్లేదు అబ్బా నేను మీరు కూడా మామ సార్ అలాగే మాట్లాడతారా ఏంటి నిజంగా నిజంగా ఇందాక అన్నప్పుడు చెప్పాను కదా ఆయన అయినప్పుడప్పుడు చెటైర్లు వేస్తూ పనిచేలాస్తుంటారు కదా అది నేను అలా అనుకున్నాను నేను ఏదో బాగుంటుంది చెప్పాల్సింది పర్ఫెక్ట్ అయిపోయింది ముందు ఏంటంటే ఎవరికైనా కొత్తవాళ్ళకి తెలియదు కదా రెగ్యులర్ కలర్ చూస్తే తెలుస్తుంది నేను కొంచెం కామెడీగా మాట్లాడుతుంటారు అలా అనుకున్నాను నేను అంతే కానీ నిజంగా తెలిసినప్పుడు యా ఓకే ఎనిమి బా యా ఒక నిమిషం లైన్ లో ఉండండి మామూలుగా ఏండి ఇంత సర్ఫ్రై చేస్తే ఎట్లా నాకు ఎట్లా పోయేది సాయి కుమారు యా గుడ్ ఈవినింగ్ మామా నేను ఆయన గుర్తుపట్టేసినా నలిని గారా అవునా ఏంటంటే కొత్తగా యాక్చువల్ గా కొత్త వాళ్ళు కదా మామ ఎందుకు లేగా ఇవన్నీ అని చెప్పేసి నేను మెరుగ చూస్తూ ఉన్నాను నాకు అర్థం అవుతుంది ఎక్కడో కొడుతుంది నాకు ఎక్కడో కొడుతుంది అని చెప్పేసి అవును అవును మామా సాయి కుమార్ ఎలా ఉన్నారు మామ ఎలా ఉంది తాజా పరిస్థితి ఇజ్రాయిల్లో అంత బా అంత ఆయన మామా మళ్ళీ లాక్డౌన్ మామా అవునా ఏ ఊకే కాటన్ తెచ్చుకోండి ఏంది లొల్లి నాకు అర్థం కాదు ఓ కాటన్ తీసుకొచ్చి పెట్టి ఇంట్లో ఏంటంటే మహేష్ గారు జనాలు ముందున్న భద్ర భయం పోయిందండి దాని వల్లే ఇలా జరుగుతుంది అవును భయం అనేది మాస్క్ పెట్టుకోవడం ఏంటంటే ముఖాలకు పెట్టుకోవట్లే గడ్డం కింద పెట్టుకుంటున్నారు మాస్క్ లు గడ్డానికి ఏదో వచ్చేటట్టు కరెక్ట్ అండి అంటే నేను అంటే నేను కూడా చూసాను యాక్చువల్ గా ఇది ఏంటి అసలు అసలు మాస్క్ మామూలుగా ఏదన్నా టీ పాడు తాగుతున్నప్పుడు మాస్క్ వెంటనే తీసేయాలి ఎలా అంటే ఆ థ్రెడ్ పట్టుకొని తీయాలి ముఖాన్ని పట్టుకొని కొంతమంది ఏంటంటే ఇట్లా ముఖం కూడా చుచ్చుకుంటున్నారు గడ్డం కింద పెట్టేస్తున్నారు అంటే ఒకటండి మహేష్ గారు మామూలుగా మన అంటే మోకాళ్ళు లీవరు ఇట్లా 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 మనం లాగా వాడుకుంటున్నారు యాక్చువల్గా ఇది ఇది ఒక సైకాలజీ సంబంధించింది మామ అంటే ఏ కలర్ మాస్క్ పెట్టుకుంటున్నారు ఎలా మాస్క్ పెట్టుకుంటున్నారు గడ్డం కింద పెట్టుకుంటున్నారా ముక్కుకు పైన పెట్టుకుంటున్నారా ఎటువంటి డిజైన్స్ వేసుకుంటున్నారు ఎటువంటి కలర్స్ వేసుకుంటున్నారు ఓకే దాని ప్రకారంగా ఎటువంటి శారీ కట్టుకుంటున్నారు ఆ శారీ తగ్గట్టుగా ఆ డ్రెస్ తగ్గట్టుగానే మ్యాచింగ్ చూసుకుంటున్నారా ఇవన్నీ కూడా నేను రేపు చెప్తాను మామా మీరు అస్సలు మా వాళ్ళు పెట్టుకున్న ఇప్పుడు మొన్నటి వరకు చేయి చూసి జాతకం చెప్పేవాళ్ళు మామ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకం చెప్పేవాళ్ళు మామ ఇప్పుడు జస్ట్ మాస్క్ చూసి నేను జాతకం చెప్తాం మా రేపు మీకు తప్పకుండా యా చెప్పండి

చిరంజీవి గారు మీరు లింక్ కొండ్రి కానీ మామకి హ్యాపీ న్యూర్ చెప్తాను మామ నీకు హ్యాపీ న్యూ ఇయర్ ఎలా చెప్పాలని చెప్పన్నా న్యూ ఇయర్ టు మామూ యా ఎనివే మహేందర్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే మహేందర్ రెడ్డి గారు ఇలాంటి రోజులు ఎన్నో మరెన్నో జాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మన ప్రిన్స్బాగ్ పద్మకనా పద్మక పద్మక్క గారు ఇలాంటి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా టైం అంటే ఒకసారి కాల్ చేయండి అక్క గారు ఆ చిరంజీవి గారు స్టార్ట్ ఓకే అరే చాం చుట్టుకో చుట్టుకో చాన్సు

నువ్వు సాయి కుమార్ నువ్వు ఇట్లు తిరిగిస్తావు ఆయన అరే ఆయన కాదు కాదు నల్లి గారు వీరెందుకు నవ్వుతున్నారమ్మా అంతగా నాకు అర్థం కావట్లేదు ఆయన డిస్సపాయింట్ ఆడవాడుతుంటే సడన్ గా ఆడపోతే ఎక్కడిచేళ్ళు వచ్చింది నన్నే టెన్షన్ బాబు ఏంటి ఏం జరుగుతుంది సాయి భలే సాయించిపోతాడు అందరినీ ఒక నిమిషం ఒక్క నిమిషం రెడీ మా ప్లీజ్ అండి మేము కొంచెం కంట్రోల్ చేసుకోండి మేడం మీ నవ్వు రెడీ ఆమె గారు ఆ నల్లిగారు ఏమనుకోకండి ఆమె నవ్వుని ఇంకోటి కూర్చోసాను ఆయన పేరు ఏం పేరు

ನಾಗ ಸ್ವರ ಮುಲಾಲಾಗಿಂದಯ್ಯ ದೀಗ ಸೊಗಸು ಚೂಡಯ್ಯ ಆಗು ಸೊಗರ್ ತೋ ಗಿಂಗ್ಯಾಡೆ ಪಡಗ ಕಾಟಯ್ಯ ಮೈ ಕಂಪುಟ್ಟೆ ರಾಗಂ ವಿಚು ಸಾಗೇ ದಾಗಯ್ಯ ಮಾತ್ರ ಮೇಸ್ತೆ ಕಸು ಬುಸ್ಸು ಎಟ್ಟೆ ಆಗಲಯ್ಯಾ ಅಂದಂ ವೇಸ್ತಾವ ಅಲ್ಲೇ ಅಂದಂತ లేపంతా పో అరే కై కరె అరే అర్థం అసలు ఏ అంత ఖర్చు చేసినా తాయి ఓ అండర్ఫుల్ నర్సే రైట్ అండి థ్యాంక్ యూ వెర మచ్ అండి నల్లడి గారు బాయ్ మేడం టేక్ కేర్ బాబాయ్ అలాగే మామ ఛానల్ తర్వాత మామ ఓకే చిరంజీవి గారు థ్యాంక్ యూ సార్ మహేష్ గారు టైం అయిపోతుంది అనుకున్నా జస్ట్ వెళ్ళిపోతాను మన కాల్ యాడ్ అయింది విఠల్ గారు యా విఠల్ గారు వచ్చారు మన మామ వచ్చాడు నర్సేమామకు వందనాలు ఒకే ఒక్క నిమిషం నాకు ఒక ఇష్టమైన ఒక పాట రెండు రైన్లు పాడేసి వెళ్ళిపోతాను అంతే నేను మళ్ళీ రేపు వస్తాను సాయి కుమార్ సంగతి ఇష్యూ అయిపోయిన తర్వాత చెప్తా రెడీ మా రెడీ రెడీ మా గల్లు గల్లు మని సిరి చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా గల్లు గల్లు మని సిరి చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా అరివిల్లు ఎత్తి కరి మబ్బు వాన బాణాలేవేయని నిలువెల్ల మంచు వడగల్లు తాకి కడగల్లే తీరని జడివాన జాడతో ఈ వేళ చెర జీవితాలు గురించేలా రాళ్ల సీమలో ఈ వేళ రతనాల దోరలే కురిసేలా చాలండి అరే సూపర్ మామూపర్ సూపర్ సూపర్ మామూపర్ అసలు

అవునవునవును గంగారెడ్డి గారికి మరియు నిన్న జరుపుకున్న రాకేష్ కు మెనీ 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 మోర్ హ్యాపీనెస్ అప్డే మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలి సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా సాయబాబు వేరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా అందరు తరుపున వండర్ఫుల్ మామ సూపర్ మనము మామకు సర్ప్రైజ్ చేద్దామా గంగారెడ్డి మామకు ఒకసారి చేద్దాం చేద్దాం కలుపు కలుపు కల్పిస్తే ఏమున్నది చేసేద్దాం నైన్ జీరో

మరి బర్త్డే సెలబ్రేషన్లో ఉంటున్నాడు ఇంకొక నెంబర్ ఉంది మామ ఇంకొక నెంబర్ ట్రై చేద్దాం ఆయన బస్సు వాడతాడు మా పాటలో పాడిద్దాం అరే మన షోకి మనం మనం వాడి చేసుకుంటే అదే ఏంది నాకు అర్థం కాదు ఒక్క నిమిషం ఉండండి జబర్దస్త్ నాకేంది మామ మీరు ఎట్లున్నారు న్యూ ఇయర్ ఎట్లా అయింది

నంబర్ నుండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మామ నా నంబర్ నుండి చేద్దాం ఒక్కసారి లిఫ్ట్ చేస్తాడా లేడా చూద్దాం కేక్ కటింగ్ లో ఉండి ఉంటాడు అన్న ఏదో కొంత ఫోన్ ఎక్కడో వెళ్ళి ఎక్కడో ఉన్నట్టున్నాడు మనసు లేదు కేక్ కేక్ కటింగ్ లో ఉండుంటాడు ఉంటాడు మామా కేక్ కటింగ్ లోనే డెఫినెట్ గా ఉండుంటాడు సో మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంత బాగానే జరిగింది కదా మామ ఇక సంక్రాంతి హడావుడి స్టార్ట్ అయింది మామా అవును మామా అవును ఇక అయిపోయింది ఈ సంవత్సరం ఉన్న వ్యాక్సిన్ తన తొందరగా వచ్చేస్తే అయిపోతుంది ఇక మన కరోనా పోతుంది కరోనా వ్యాక్సిన్ జరుగుతుంది కరోనా అంటే వేయద్దు మా మామ ఈ వ్యాక్సిన్ మెల్లగా ఇప్పుడు డ్రై రన్ ఒకటి స్టార్ట్ అయిపోయింది మామ గ్రామ గ్రామాల్లోకి వెళ్తున్నారు మొత్తం ఎక్కడెక్కడ ఏంటి అవన్నీ కూడా చూ వాళ్ళు చూస్తున్నారు ఇక వ్యాక్సిన్ ప్రధానమంత్రి మోదీ వేయించుకుంటున్నాడు అని చెప్పేసి ప్రచారం అయితే ఒకటి ఉన్నది మరి మోదీ వేయించుకుంటున్నాడా లేదా తెలియదు అయినా అంటే ఇక అంటే ఒకేసారి అందరికీ ఇవ్వాలి కదా మళ్ళీ అందరు ఎంబడబడతారు అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డాక్టర్లకు మిగతా వాళ్ళందరికి కూడా ఇస్తారు మామ

సాయి సాయిగడ్ మామ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను సాయి సాయిగౌడ్ మామ మన వాళ్ళందరూ కూడా కాల్ చేశారు ఇప్పుడే భలే ఆనందం వేసింది అందరు కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఒకేసారి కాల్ చేశారు భలే సంతోషం భలే ఆనందం హ్యాపీ న్యూ ఇయర్ మామ హ్యాపీ న్యూ ఇయర్

అవునా ఫస్ట్ విషేజ్ చెప్తాం చెప్పండి చెప్పండి సరే సరే చెప్పండి అనురాధ వల్ల అన్నయ్య మహేందర్ రెడ్డి గారికి విఠల మామ కొడుకు బిట్టుకి మరియు పద్మకకు ముగ్గురికి మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ అప్తర్ డే వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే డే ముగ్గురికి యా పద్మకకి ఎన్ని విషయస్ వచ్చేసాయి ఈ రోజు మన షోలో ఎంత మంది మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో పద్మక ఇంతమంది రాగాలను పొందగలిగావు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో ఎక్కడ ఉన్నా కూడా మేమందరం కూడా చూడండి నర్సయ్య మామ కానివ్వండి సాయగౌడ్ కానివ్వండి సాయి కానివ్వండి విఠల్ కానివ్వండి అండ్ అలాగే అనురాధ కానివ్వండి ఎంతమంది విషయం చెప్పారు మరొక్కసారి పద్మకకి మెనీ 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 మోర్ ఎగ్జాక్ట్లీ

అవునా మంచిగా కేక్ తీసుకొని కేక్ మీద రాయించేసి మీరు పార్టీ చేసుకున్నారు అనురాధ ఎంత ప్రేమను చూరగా ఉన్నది నిజంగా కూడా సూపర్ నైస్ ఏమంటారు మాకి అనురాధ గారికి మంచిగా కేకులు కట్ చేసేసుకోండి చక్కగా ఎంజాయ్ చేయండి మామ నెక్స్ట్ త్యాగరాజ్ గారు వస్తారు కావచ్చు ఎనివే మామ ఒక్క ఇప్పుడు మీ ఇద్దరికి సాయి మామ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా నేను ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నా ఇప్పుడు ఈ సాంగ్ ఎలా ఉందో నువ్వు నర్సే మామ నాకు వాట్సాప్లో పెట్టాలి నా పర్సనల్ వాట్సాప్లో సరేనా సాయిగౌడ్ మీరు కూడా మీరు కూడా పెట్టాలి నాకు ఈ పాట ఎలా ఉందనేది ఓకేనా ఆ పాట మీకు డెడికేట్ చేస్తున్నా ఓకే మామ ఓకే రైట్ వెల్ మన షోలో తెలుసు కదా సమయం అయిపోయింది నెక్స్ట్ త్యాగరాజ్ గారు లేరు అనే విషయం ఇప్పుడే తెలిసింది మరి త్యాగరాజ్ గారు ఎక్కడున్నారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మనతో అట్లా మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో నమస్తే అండి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీకు యా మీరెక్కడి మాట్లాడుతున్నారండి భూమండలం మీ నుంచి వెళ్ళా మీది ఏ మండలం అంటే భూమండలం అంటారు అంతేనా బాగుందండి చక్కగా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ యా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ చాలా బాగా చేసుకున్నాం మీకు మేమే కుటుంబం కాబట్టి మనందరికీ హ్యాపీ న్యూ ఇయర్ యా హ్యాపీ న్యూ ఇయర్ అండి సూపర్ మీకు మీరు భలే మలుచుకుంటారండి ఏదైనా కూడా మీకు మీరు బాగా అన్వయించుకుంటారు మీకు మీరు బాగా యా మేడం మన పద్మక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసి అండి పిట్స్బర్గ్ పద్మక్ ఉంది కదా బాగుందండి మీ ఇంగ్లీషు ఎప్పుడు ఇట్లా మాట్లాడుతుంటారా ఇంగ్లీష్ ఎట్లా అంటే మేము అంతేనా హావ్ ఏ బ్లిస్డ్ బర్త్డే అన్నారు కదా మంచి ఉంది ఎనీవే మరి ఇప్పుడు మరి సంక్రాంతి సెలెస్ సెలబ్రేషన్స్ మీ దగ్గర ఎట్లా ఉంటాయండి ఇప్పుడు ఏం లేవా ఓన్లీ సకినాలు గారెలు అవి ఇవి చేసుకొని ఉండడమేనా లేకుంటే ఇప్పుడు గెట్ టుగెదర్ అయ్యే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా యూఎస్లో హ్యావ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా న్యూ ఇయర్ నుంచి బయటికి రాలేదు అప్పుడే సంక్రాంతి మనిషి ఆశాజీవి అండి

నాకెందుకో హారర్ మూవీస్ అంటే అస్సలే ఇష్టం ఉండదండి ఎందుకో మొదటి నుంచి కూడా భయమైతుంది ఓకే మీరు అంటే మీరు అవే చూస్తుంటారా అంటే మీరు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు రాత్రి వన్ ఓ క్లాక్కి హారర్ మూవీస్ చూస్తుంటారా అట్లా ఎవరు లేనప్పుడు ఇంట్లో దయ్యం వచ్చి వైట్ డ్రెస్ వేసుకొని ఎవరండి ఇదంతా చెప్పింది ఎందుకండి ఊహించుకుంటారు ఊహల్లో వద్దండి ప్రజెంట్ లో ఉండండి యా యాక్చువల్గా ఇద్దరు భార్య భర్తలు పాపం చనిపోయారట చనిపోయి చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు చనిపోయారండి భార్య భర్త ఇద్దరు చనిపోయారు చనిపోయిన ఒక ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట దయమై ఒక దగ్గర కలిశారట కలిసిన తర్వాత మాట్లాడుకుంటున్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఈమె అడిగిందట ఏమండి ఎలా ఉన్నారు మీరు అని చెప్పేసి కొంచెం బక్కగా అయ్యారండి మీరు అది ఇది అని చెప్పేసి అంటే అవును కొంచెం బక్కగా అయ్యాను నేను ఎలా ఉన్నానండి అని అడిగిందట నువ్వు అప్పుడేలా ఉన్నావు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావు దయ్యంలో ఇదో చక్కని దయ్యం చూకు ఎనివే దట్ సో రైస్ ఆఫ్ యూ అండి షో టైం అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ వండర్ఫుల్ యా యా ఇక మన షోలో సమయం కూడా అయిపోయింది మళ్ళీ మనం సైన్ ఆఫ్ చేయాలి మన కార్యక్రమాన్ని మై డియర్ మామీజ్ అండ్ మామీజ్ ఇంకా ఏం చెప్పాను ఏంటి ఇట్లా అయితే ఎట్లా ఏంటి మరి మా మహేష్ గారు నమస్తే అండి ఒక మంచి సాంగ్ డెడికేట్ చేయండి అని అడిగి డెఫినెట్గా డెడికేట్ చేస్తానండి మీకు మీరు అడిగినటువంటి పాట కూడా డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తాను త్యాగరాజ్ గారు రావట్లేదన్న విషయం తెలిసింది అది కూడా ఇప్పుడే తెలిసిందన్నమాట త్యాగరాజ్ గారు రావడం లేదు అని చెప్పేసి చెప్పారు వాళ్ళు అలాగే కాల్ వస్తున్నట్టుంది మాట్లాడేద్దాం నా పర్సనల్ కాల్ ఏదో వస్తుంది హలో బేబీ హాయ్ 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 ఎలా ఉన్నావు బాగున్నావా నువ్వు కాల్ చేయగానే లిఫ్ట్ చేశాను కదా నేను ఎక్కడ పోలే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎక్కడ వేను అని అడుగుతున్నావా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను ఎక్కడ పోలేదు బేబీ ఏదో ఫ్రెండ్స్ ఏదో అక్కడ చిన్న ఈ పార్టీ ఏదో జరుగుతుందిరా అంటే పార్టీకి వెళ్ళాను మళ్ళీ నేను లెవెన్ వరకు ఇంటికి వచ్చేసాను ఫస్ట్ నైట్ ఏడున్నావు అని అడుగుతున్నావా అవునండి బాబా ఫస్ట్ నైట్ ఎక్కడున్నావాస్ట్ నైట్ నీతోటే కాదు సెకండ్ డే నైట్ ఏడున్నావు ఏడదిన్నావు ఏడవన్నావు అటవు అంతేనా సెకండ్ డే నైట్ కూడా నేను ఎక్కడ పోలేదు నేను టెన్ థర్టీ లెవెన్కి వస్తున్నాను నువ్వుమో ఎక్కడో ఉంటావు ఇవన్నీ అడుగుతుంటావు నన్ను సెకండ్ డే డిసెంబర్ సెకండ్ నైట్ నేను ఎక్కడ పోలేదు ఇంట్లోనే ఉన్నాను నేను ఆ రోజు కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు బేబీ నిన్న నైట్ ఎక్కడున్నావు ఎక్కడ పడుకున్నావు అటో అంతేనా నిన్న నైట్ కూడా నేను ఇంట్లోనే ఉన్నాను నిన్న నైట్ టెన్ థర్టీకే వచ్చాను నేను యాక్చువల్గా టెన్ థర్టీకి వచ్చేసి లెవెన్ వరకు తినేసి పడుకున్నాను జస్ట్ నీ గురించి ఆలోచిస్తూ పడుకున్నాను బేబీ నేను ఎక్కడ పోలే నిన్న నైట్ నువ్వు ఎందుకు నమ్మవున్నాను అరే నీ గురించి ఆలోచిస్తున్నాను బేబులు ఆలోచించుకుంటే అట్లనే నేను వచ్చేసింది పడుకున్నాను ఇలా ప్రతిసారి నువ్వు థర్టీ ఫస్ట్ రోజు నైట్ ఎక్కడ పోయావు థర్టీ ఫస్ట్ నైట్ ఏడ తిన్నావు ఎక్కడ పడుకున్నావు ఫస్ట్ నైట్ ఎక్కడ పోయావు ఈ ఫస్ట్ నైట్ మాత్రం అనలేదులే సెకండ్ డే డిసెంబర్ సెకండ్ జనవరి సెకండ్ ఎక్కడికి వెళ్ళావు జనవరి సెకండ్ నైట్ ఎక్కడ పడుకున్నావు జనవరి థర్డ్ నైట్ ఎక్కడ ఉన్నావు ఏడ తిన్నావు ఏడ పడుకున్నావు ఎక్కడ పోతాం బేబీ జస్ట్ యునో నీ జ్ఞాపకాలతో బతుకుతున్నాను ప్రతిసారి నైట్ ఎక్కడ తిన్నావు ఎక్కడ వన్నావు అంటే నేను ఏం చెప్పాలి బేబీ